మీరు అభిమానించే మీ నాయకుణ్ణి నేను నాశనం చేయటం మీరెక్కడి నుంచి చూస్తేనే బాగుంటుంది. నన్ను అంతం చేయటానికి ఒక చిన్న బొమ్మని తీసుకొచ్చి నన్ను ఘోరంగా అవమానించావు. నేను రీబూట్ చేయాలి. ప్రాజెక్ట్ ఆర్సెనల్ ఆన్లైన్ లో ఉంది. హలో టోనీ, మీకేదైనా సహాయం కావాలా? అవును, ఇతను నీకు గుర్తున్నాడా? ఇది ఇంతకు ముందు ఒకసారి నన్ను ఓడించడానికి విశ్వ ప్రయత్నం చేసింది. కవచం శక్తిని నియంత్రించడం పూర్తయింది. ఇది వరకు ఆర్సెనల్ ఒక స్టోన్ ని మాత్రమే అదుపు చేసేవాడు. అన్నిటినీ అదుపు చేయగలిగేలా ఇతను ఇప్పుడు అప్గ్రేడ్ చేశాను. కాకపోతే నీ అహంకారాన్ని అదుపు చేసేలాగా నేను ఇంకా ప్రోగ్రామ్ చేయలేదు. ఇది అసాధ్యం. అసాధ్యాన్ని సుసాధ్యం చేసేవాడే ఈ టోనీ స్టార్క్. నా ఆర్సెనల్ ని మా నాన్న నాకు పుట్టినరోజు బహుమతిగా ఇచ్చారు. నేను దాన్ని ఈ ప్రపంచాన్ని కాపాడే విధంగా మార్చాను. విగ్రహ నిర్మాణంలో నువ్వు బిజీగా ఉండడం వల్ల నా పథకాన్ని గ్రహించలేకపోయావు. ఎంత గొప్ప యంత్రమైనా నా శక్తితో పోటీ పడలేదు. ఆర్సెనల్ మామూలు యంత్రం కాదు, మా నాన్నగారి అద్భుతమైన ఆవిష్కరణ. అతని దగ్గర ఉన్న కవచాన్ని తీసుకున్నా టోనీ. అది మంచి ఆలోచననే నాకు అనిపిస్తోంది. నువ్వు భూమి మీదకి ఎలా వచ్చావు నీకు గుర్తుందా థానోస్? ఈ థానోస్ అంతం చేసే బాగుంది. అవెంజర్స్ కలిసి కట్టుగా ఉంటే ఎవరినైనా ఓడించగలరు. యుద్ధం అంటే టైటన్స్ వెనకడుగు వేస్తారేమో గానీ మేమలా కాదు. మీలాంటి పిరికి వాళ్ళని అంతం చేయడానికి నాకు అసలు ఏ శక్తి అవసరం లేదు. నువ్వు చెప్పేది నిజమో కాదో తెలుసుకుందామా? పర్వాలేదే, మన పని తేలిగ్గానే పూర్తయింది. మనం దీనికోసం అతని దగ్గరకు కూడా వెళ్ళలేదు. నేను దీన్ని విజయవంతంగా ముగిస్తానని నాకు తెలుసు. థానోస్ కి మాత్రమే అహంకారం ఎక్కువ అనుకున్నాను. ఆర్సెనల్, మనం వచ్చిన పని పూర్తయింది. ఇక ఈ గాంట్లెట్ ని సురక్షితమైన చోటుకి తీసుకెళ్దాం. నన్ను క్షమించండి టోనీ, నాలో కొత్తగా చేరిన సాఫ్ట్వేర్ నన్ను ఇంకో పని కూడా చేయమని ప్రేరేపిస్తోంది. కానీ నువ్వు నా అదుపులో ఉండేలానే కదా నేను నిన్ను తయారు చేశాను. అవును, కానీ మీ సిస్టమ్ కోడ్ ఇంకో దానికి ప్రవేశం కల్పించింది. మీ నాన్నగారి ఆవిష్కరణ అంతులేని శక్తిని పీల్చుకుంటుంది. దానికే కాదు, నాకు కూడా అంతు లేదు. మానవ జాతి అంతానికి సిద్ధంగా ఉండాలి. అతనే అల్ట్రానా? ఊహించిన దానికంటే భయంకరంగా ఉన్నాడు. మనం థానోస్ మీద దృష్టి పెట్టడం వల్ల అల్ట్రాన్ రాకను గమనించలేకపోయాం. అల్ట్రాన్ మన తదుపరి మిషన్. ముందు మనం ఈ థానోస్ కథ ముగిద్దాం. సమస్యల్ని ఒక్కొక్కటిగానే పరిష్కరించగలం. అదరగొట్టేశారు అవెంజర్స్. ఇన్ఫినిటీ స్టోన్స్ మా దగ్గర ఉండడం కంటే మీ దగ్గర ఉంటేనే సురక్షితం. స్టార్ లార్డ్ ఇప్పుడు ముఖ్యంగా ఏం చెప్పదలుచుకున్నాడంటే స్టోన్స్ కోసం విడో మీద దాడి చేసినందుకు క్షమించమంటున్నాడు. థానోస్ మాత్రమే మాకు ప్రత్యర్థి అనుకున్నాం. మాకు చేతనైంది మేము చేశాం.